హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డైలీ లైఫ్లో మీకు బాగా ఉపయోగపడే టిప్స్ నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. ఇడ్లీలు గుల్లగా రావాలంటే చాలామంది రకరకాల టిప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈనో వేయడం, సోడా వేయడం, ఇలా రకరకాల పదార్థాలను యాడ్ చేస్తూ ఉంటారు. వేరే పదార్థాలు ఏమీ యాడ్ చేయకుండా ఇడ్లీలు గుల్లగా రావడానికి ఈ టిప్స్ మీరు యూజ్ చేయండి. మనం ఇడ్లీకి రవ్వ తీసుకుంటాం కదా, అది ఏ కంపెనీదైనా సరే కావలసినంత రవ్వను ఒక బౌల్లో వేసుకోవాలి. 2 గ్లాసుల రవ్వకు 2 గ్లాసుల వాటర్ వేసి అరగంట సేపు నాననిచ్చాను. చూస్తున్నారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కానీ మనం ఏం చేయాలంటే ఎక్కువ వాటర్ అంటే 3 గ్లాసులు కానీ 4 గ్లాసులు కానీ వాటర్ వేసి మూత పెట్టుకొని 1 గంట సేపు ఖచ్చితంగా నాననివ్వాలి. అప్పుడు రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇడ్లీకి వాటర్ కంటెంట్ ఎక్కువ కావాలి, దానివల్ల గుల్లగా వస్తాయి. ఇలా నానిన రవ్వను నీటిలోంచి తీసి మిక్సీ చేసిన మినప్పిండిలో వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక టిప్పు, రెండో టిప్పుగా ఏంటంటే రవ్వను నీటిలోంచి తీసేటప్పుడు పూర్తిగా నీళ్లను పిండకుండా తీయాలి. సగం నీళ్లను మాత్రమే లైట్గా పిండి అప్పుడు పిండిలో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, రవ్వలో ఉన్న నీళ్లను లైట్గా మాత్రమే పిండి ఇలాగా పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ 3వ టిప్ ఏంటంటే పిండి ఇలా జారుడుగా ఉండాలి. చాలామంది థిక్గా కలిపేస్తారు. అలా కలిపినప్పుడు ఇడ్లీలు గట్టిగా వస్తాయి. జారుడు పిండిగా కలుపుకోవాలి. 4వ టిప్ ఏంటంటే నైట్ మ్యారినేషన్ అనేది కంపల్సరీ చేయాలి. చూస్తున్నారు కదా, నురగ నురగగా చక్కగా ఎయిర్ అనేది ఫామ్ అయ్యి గుల్లగా ఇడ్లీలు అనేది వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మరి 4 టిప్లు ఫాలో అవ్వండి ఇడ్లీలు వేసేటప్పుడు. 5వ టిప్గా మన ఇంట్లో టేప్ ఉంటుంది కదా, సెలో టేపు అవసరమైనప్పుడల్లా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ఓపెన్ అనేది ఎక్కడుందనేది మనకు తెలీదు, చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పే ఈ టిప్ని మీరు ఫాలో అయినట్లయితే కళ్ళు మూసుకొని మీరు సెలో టేప్ని యూజ్ చేసేయచ్చు. చూస్తున్నారు కదా ఇంతసేపు పట్టింది నేను ఓపెన్ చేయడానికి. మన ఇళ్ళల్లో టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్ లేని వాళ్ళు చీపురుపులను కూడా యూజ్ చేయొచ్చు. ఇలా టూత్ పిక్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టేపు చివరి భాగాన్ని ఓపెన్ చేసి అక్కడ ఈ టూత్ పిక్ని అనేది పెట్టాలన్నమాట. ఇక మనకి ఎప్పుడు టేప్ అవసరమైనా సరే ఓపెన్ అనేది ఈజీగా మనకి కనిపిస్తుంది. బాగుంది కదా ఈ టిప్పు, తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలా మన ఇంట్లో ఎన్ని టేప్స్ ఉంటే, కలర్ టేప్స్ అయినా, పెద్ద టేప్స్ అయినా, చిన్న టేప్స్ అయినా, ఇలా ఈ టిప్ని ఫాలో అవుతే మనకి ఈజీగా అర్థమవుతుంది ఎక్కడైతే చివరి భాగం ఉందో. ఇప్పుడు 6వ టిప్ చూద్దాము. ఇంట్లో బెల్లం యూజ్ చేస్తాం కదా, బెల్లం వాడేవారికి చిన్న ఇబ్బంది అనేది ఉంటుంది. బెల్లం ఎక్కువ కాలం నిల్వ ఉండదు, డబ్బాల అడుగు భాగంలో పులుసుపోయి పులుసుని వాసన వస్తూ ఉంటుంది. ఆ బెల్లాన్ని మనం వాడలేము, పడేయలేము, చాలా బాధపడుతూ ఉంటాము. అలా పాడవకుండా ఉండాలంటే మీకు ఈ టిప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మీరు బెల్లం వాడిన డబ్బా ఏదైతే ఉందో బెల్లం అవ్వగానే ఆ డబ్బాను పక్కన పెట్టేయాలి. ఆ డబ్బాలో మరొకసారి బెల్లం వేయకూడదు. మరొక డబ్బా, క్లీన్ చేసిన మరొక డబ్బా, డ్రై అయిన మరొక డబ్బాను మీరు యూజ్ చేయాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే వాడిన డబ్బాలోనే, అడుగు భాగంలో బెల్లం అంటుకొని ఉన్న డబ్బాలోనే మరలా బెల్లాన్ని వేసుకుంటూ ఉంటారు. అలా పాత బెల్లం అడుగు భాగంలో ఉండిపోవడం వల్ల అది ఫంగస్ పెట్టి పులుసుపోయి వాసన వస్తుంది. పాత బెల్లం వల్ల క్రమంగా పైన వేసిన కొత్త బెల్లం కూడా పాడైపోతూ చెడు వాసన వస్తూ ఉంటుందన్నమాట. ఈ టిప్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నేను ఫాలో అవుతున్నాను. నా బెల్లం ఎప్పుడు ఫంగస్ పట్టకుండా ఉంటుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.